ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా కనబడుతూ ఉన్నాయి. అనైతిక కలయికలు, అనైతిక పొత్తులు, ఇవన్నీ కూడా ప్రజలు మొదటి నుంచి కూడా గమనిస్తూ వచ్చారు. అంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు బేరీజు వేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు వచ్చింది విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్, అతి తక్కువ ఆదాయంతో ఎటువంటి పరిశ్రమలు కానీ, ఐటీ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ లేనటువంటి ప్రాంతం, తీర ప్రాంతం, పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అంతా కూడా విభజించబడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కు మనకు రావటం చాలా దురదృష్టకరం. రెవెన్యూ సైడ్ చూసుకుంటే ఆనాడే ఒక హైదరాబాద్ మీద 80,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చే పరిస్థితిలో కనీసం ఒక ప్రాంతం నుంచి కూడా 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్థితి ఆంధ్రప్రదేశ్కు లేకపోవటం, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక సుందర నందనవనం కింద, ఒక సింగపూర్ సిటీ కింద చెయ్యాలనే ఒక ఆలోచనతో, రకరకాల ఆలోచనతో ఆనాడు అభివృద్ధిపై పెద్దగా కేంద్రీకరించినటువంటి దృష్టాంతరాలు ఏమి పెద్దగా కూడా లేవు. వీళ్ళందరూ కూడా ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప ఈ ప్రజల శ్రేయస్సు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. వేల కోట్లు గతంలో సంక్షేమ కార్యక్రమాలను ఖర్చు పెట్టి కనీసం 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఒక పరిశ్రమను కూడా ఈ రాష్ట్రంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పలేకపోయాయి. మరి ఈనాడు ప్రతిపక్షాలు అధికారపక్షం మీద రకరకాలుగా విమర్శలు చేస్తూ వాళ్ళు చేసే ప్రతీది కూడా తప్పుగా ప్రజలకి ప్రొజెక్ట్ చేసుకోవటంలో పరమార్థం ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే. మరి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి వచ్చి గత 4.5 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఈ 75 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఎక్కడ కూడా ఒక సుస్థిరమైనటువంటి ఆదాయ మార్గాన్ని సృష్టించలేకపోయారు. అదేవిధంగా ఎంతోమంది యువత ఈ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాల వైపు, విదేశాల వైపు వెళ్ళే వలసవాదం బాగా జీర్ణించకపోయింది మనలో, మన యువతలో నరనరాన. ఎందుకంటే ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత ఉన్నత స్థాయి చదువులు చదివినా కూడా వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. మరి కేవలం 24 గంటలు రాజకీయం, ప్రతిపక్షాన్ని దుయ్యబట్టడం, వాళ్ళు చేసేది మంచిదనిపించుకోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రాజకీయం, పరిపాలన పార్టీలు రావటం జరిగింది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు కొన్ని, మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టడం, దానివల్ల కొంతమందికి ప్రజలకి మేలు జరగటం మినహా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలను ఈ ప్రజలకు ఎప్పుడు కూడా ఎటువంటి మేలు జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రజల్ని ఉచిత తాయిలాలు ఇచ్చి ప్రజల్ని తమ పార్టీకి విధేయులుగాను, ప్రజలకు తమకు ఓట్లు వేసే యంత్రాలుగాను తయారు చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిపై ఎప్పుడు కూడా ఎవరూ అభివృద్ధికి శ్రీకారం చుట్టలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి కొత్త ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
సంక్షేమ కార్యక్రమాల పేరిట లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని గగ్గోలుతున్నటువంటి ప్రతిపక్షాలు ఒకదానికి మీరు సమాధానం చెప్పండి. అసలు సంక్షేమం అంటే ఏంటి? ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా సంక్షేమం అనేది ప్రధాన పాత్ర. అన్ని దేశాల్లో కూడా ఉచిత పెన్షన్లు ఇచ్చారు, ఉచిత బస్సు సౌకర్యాలు ఇచ్చారు, ఉచిత ఆరోగ్య హాస్పిటలైజేషన్ కానీ, విద్యా ఎడ్యుకేషన్ కానీ, ప్రతిదీ కూడా ప్రపంచ దేశాల్లో, ఈనాడు అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ, అనుకోని దేశాలు ప్రతి చోట ఇస్తూనే వచ్చారు. ఒక్క మన రాష్ట్రంలోనే అది ఇవ్వటం కాదు, అసలు మన రాజ్యాంగంలోనే ఒక అంశం ఉంది, చాలామంది దాన్ని పట్టించుకోరు. ఇట్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ ఏంటి అంటే సంక్షేమ రాజ్యం. రాజ్యాంగంలో రాయబడినటువంటి సంక్షేమ రాజ్యాంగంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఏదో తప్పు పట్టినట్టు ప్రతి వాళ్ళు కూడా మాట్లాడతారు. మరి పేదవాడు ఈ దేశంలో పుట్టి వాడి భవిష్యత్ తరాలు అన్నీ కూడా పేదవాళ్ళుగానే మిగిలిపోవాలనే వీళ్ళ ఉద్దేశమా? ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలు వద్దనుకునే ఈ ప్రభుత్వాలు, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశారు కదా. వాళ్ళు ఉచిత గృహాలు పెట్టారు, ఉచిత పెన్షన్లు ఇచ్చారు, ఉచిత ఎడ్యుకేషన్ అన్నారు, రకరకాలుగా అన్నారు. ఇదన్నీ కూడా ఏంటంటే కేవలం అధికార పక్షం మీద ప్రతిపక్షాలు ఒకళ్ళని ఒకళ్ళు బురద జల్లుకోవటం మాత్రమే, కానీ ఇందులో వాస్తవ పరిస్థితులు ఉండవు. విభజన తర్వాత వచ్చినటువంటి రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేక కేవలం 52,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో తెలియని స్థితిలో ప్రభుత్వాలు, ఒక పక్క ప్రజలు, పేద ప్రజల సంక్షేమం చూడాలి, ఒక పక్క మౌలిక సదుపాయాలు చేయలేని స్థితి, ఇటువంటి స్థితిలో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రాష్ట్రం రకరకాల అప్పులు చేయటం ఇవన్నీ కూడా జరిగింది. ఒకవేళ నిజంగానే ఇవన్నీ కూడా పనికిరాని అప్పులయ్యి ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదు? తండ్రి లాంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా రాష్ట్రాలు ఏదన్నా తప్పు చేస్తున్నా, తప్పు మార్గంలో నడుస్తున్నా కూడా సరిదిద్దే స్థితిలో ఎప్పుడు వాళ్ళు ఉంటారు? మరి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిధుల దుర్వినియోగం కానీ, అనవసర సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఎంతో కొంత ఇందులో మంచి ఉండబట్టే కదా. వాస్తవానికి ఒకప్పుడు మీరు రేషన్ ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వాలు, ఆ రేషన్లో పాపం పొద్దుట వెళ్ళి 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైన వృద్ధులు కూడా లైన్లో నుంచొని మధ్యాహ్నానికో సాయంత్రానికో వీళ్ళు ఇచ్చే 5 కేజీల బియ్యం, 10 కేజీల బియ్యం కుటుంబానికి తెచ్చుకునేవాళ్ళు. కానీ మరి ఇవాళ అటువంటి స్థితి ఈ ప్రజలకు తప్పింది. ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి గడప గడపకి కూడా రేషన్ అందించే కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం చేపట్టడం చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే పేదవాడిని ఎప్పుడు అడుక్కునేవాడిగానే చూపించేటటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి కూడా గౌరవం కల్పిస్తూ, వాళ్ళింటి వద్దకే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏదైనా సరే వాళ్ళింటి వద్దకు చేర్చటం అనేది మానవతా దృక్పథంతో కనీసం మనిషిని గౌరవించటం. అది ఏదో లైన్లో నుంచొని అడుక్కునేవాళ్ళగా పొద్దున్నే పాపం తెల్లవారేటప్పటికీ ఆ రేషన్ షాపుల ముందో లేకపోతే ఆ పథకాలు ఇచ్చే ఆఫీసుల ముందో నుంచొని దేహీ అని అడుక్కుంటున్నట్టు బాధపడే ఎన్నో మనం చూసాం గతంలో. వీటిలన్నింటినీ కూడా ప్రజలు ఈ రోజున విముక్తులయ్యారు. ప్రజల వద్దకే ఈనాడు ప్రభుత్వ పథకాలనే ఒక కొత్త సంస్కృతి మొదలైంది. కానీ ఆనాడు ప్రజలందరికి పరిపాలననే చెప్పి చేసినటువంటి ప్రభుత్వాలు ఆ పరిపాలనలో తమ కార్యకర్తలను బాగా భాగస్థులుగా చేసుకున్నారు. చేసుకొని వాళ్ళకు నచ్చిన వారికి, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే ఆ పథకాలు వర్తించేలాగా గత ప్రభుత్వాలు చేశాయి. కానీ ఇవాళ అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ పథకాలు వర్తించేలాగా గ్రామ సచివాలయాల ద్వారా చాలా చక్కటి కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి మనం విమర్శించేటప్పుడు కూడా గతం ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే 3 అంశాలను బేరీజ్ వేసుకోవాలి. ఈ దేశంలో ఇవాళ ఎక్కడా లేని విధంగా ప్ర
ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడం అనేది ఈ దేశంలో ఎక్కడా కూడా జరగటం లేదు. ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున అన్ని రాష్ట్రాలు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ తర్వాత పిల్లలందరూ కూడా చదువుకున్న తర్వాత ప్రపంచ దేశాల వైపు చూడటం మొదలుపెట్టారు. అటువంటి పరిస్థితుల్లో కేవలం పరభాష అయినటువంటి, మీరందరూ పరభాష అనుకుంటారు కానీ ఇది ఈ రోజున ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష. ఈ ప్రపంచ భాషని నేర్చుకోలేనటువంటి వ్యక్తి ఏ విధంగా ముందుకు వెళ్ళగలడు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా అందరికీ కూడా డిగ్రీ వరకు కూడా ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి ఎంతోమందిని, లక్షల మందిని ఇంజనీర్లుగా తయారు చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధానాలు తప్ప తాత్కాలికమైన పథకాల ద్వారా ఈ ప్రజలను ఏదో ముష్టివాళ్ళు చేసి వీళ్ళని తమ ఓట్లు వేయించుకోవటానికి తీర్చిదిద్దే కార్యక్రమం కాదని నా భావన.